యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో, ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా, 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటి దాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని అని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో, మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయి చోటాబాయి ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. మే అపీల్ భీ కర్నా చాతా హూ హమారే భాయ్యో కో జితనే హమారే భాయ్ హై తెలంగాణ మే హమారే బహన్ హై, హమే ఇస్ బ్యాన్ కా జవాబ్ ఓట్ సే దేనా చాహియే. బ్యాన్ కా జవాబ్ ఓట్ సే ఆప్ దీజియే. దోనో కాంగ్రెస్ ఔర్ బీజేపీ కో ఏక్ బార్ ఆప్కి ఓట్ కి తాకత్ ఫిర్ సే ఆప్ దికాయి. అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు, రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గుపడడం వస్తున్నది. గుడ్లు బీకుతా, మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది, గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు, ఏమి లేదు. అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం. అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు? ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వణికి చచ్చిపోతున్నారు? ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నా. ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాల 100 మంది ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు. అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు, నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాను పుంకాలకు కనబడుతున్నాయి. అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు. అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది.